హలో మై సబ్స్క్రైబర్స్, మనం వచ్చేసి ఇప్పుడు శంకర్ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నాం ధూమ్పేటలో. మన బ్యాక్ సైడ్ చూస్తుంది కదా, అది వచ్చేసి మహాభారతం సెటప్. లేటెస్ట్ మోడల్ ఇదే ఆ ధూమ్పేటలో. ఈసారి అయితే ఈసారి కొత్త మోడల్ అదే ఆ మహాభారతం సెటప్. మొత్తం టోటల్ మహాభారతం సెటప్ లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను. చాలా బాగుంది గణేష్ అయితే. ఒకసారి లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళిన గణేష్ చూపిస్తాడు, మళ్ళీ మాట్లాడదాం. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా కంప్లీట్ సెటప్ అయితే తయారైంది. ఇదేంటంటే మహాభారతం సెటప్. ఇది సూపర్ ఉంది కదా చూడండి. మన కృష్ణ హార్స్ రైడ్ ఏమవుతుంది మొత్తం సెటప్ చూడండి, ఎగ్జామ్ ఉంది. అరే గుర్రాల బండి మీద పోతుండు గణేష్, గుర్రాల బండి మీద పోతుండు. కింద రథం రా, ఇది రథం. అదే గుర్రాల బండి అంటాం. చూస్తుంది కదా ఫ్రెండ్స్, పైన అయితే మన విష్ణు అవతారాలు, మన కృష్ణుడు, ఇక్కడ ఉన్న మన అర్జున్ ప్లేస్ లో ఉన్నారు. సూపర్ కనిపిస్తుంది కదా. ఇదిగో మనం చూస్తున్నాం మన గరుడ, ఇక మన బాలు ఫ్రెండ్, ఇది మన గణేష్ రథం. అంటే ఈ గైస్ ఇక్కడ చూసిన ఇది ఈ గణేష్ వచ్చేసి 18 feet గైస్. సూపర్ ఉంది, ఎందుకంటే మొత్తం కలరింగ్ అయిపోయింది కదా, చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఇంతకుముందు వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళినాం కదా మనం, ఈ మహాభారతం ఒకటే సెటప్ చూడంగానే అసలు భలే అనిపించింది. ఒక దగ్గర ఉంది ఇలాగా ఈ మోడల్ అయితే ఇక్కడ ఒకటే కనిపించింది. కలర్ పెయింట్ కానీ అయితే లోపల ఉన్నాయి, ఇంకా లోపల ఉన్నాయి అనుకుంటా. అంటే లోపల మొత్తం ఇది మొత్తం ఈ సెటప్ మొత్తం యూనిక్ పీసెస్ చేస్తారా ఇక్కడ? అంటే ఇది ఒకటే మన కలరింగ్ అండి, లోపల ఇంకా కలరింగ్ కాలేదు. చూస్తున్నారు కదా ఈ గణేష్ అయితే మాకు సూపర్ అనిపించింది కదా. లోపలికి కూడా ఒకసారి చూపిస్తాం మీకు, ఒకసారి లోపల చూపెట్టు ఒకసారి. వా బాలుగా మస్తు అనిపించింది కదా, మస్తు అనిపించింది. పైన ఇంకా గణేష్ పైన చూడు, లక్ష్మీదేవి పైన ఒకసారి పైన చూపెట్టు. ఏ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టైర్ దగ్గర విష్ణు, కృష్ణుడు అంట షేడ్ చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఒక కృష్ణుడు ఉన్నాడు, ఎక్కడైతే ఎలుక ఉన్నాడు, మస్తు అనిపించింది. రథం మీద మన సింహాలు చెప్పారు, ఇంగ్లీష్ లేదు చెప్తున్నాం. గణేష్ ఇస్ లుకింగ్ ఇస్ వెరీ గుడ్, ఇస్ ఫెంటాస్టింగ్ మైండ్ బ్లోయింగ్ మినీ బుబుల్. ఏ కిత్నా అచ్చా హే బోలా తో హిందీ 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 అమ్మకు నియాతా హిందీ నియాతా అమ్మకు అటు బయటకు పోతా మన ఇక్కడ చూపి అంటే అట్లా పో, ఊరు అంతా చూపించుకుంటా. గణేష్ అరే మన ఆడియన్స్ కూడా కంప్లీట్ గణేష్ సెటప్ అంతా చూపెట్టాలి కదా మహాభారతం సెటప్. అట్లే ఆ రోడ్ మీద పోతాడు. సరే అది చూపించిన లోపల తెలియదు. ఈయన మా ఈ వీడియో తీసిన ఆయన మా బండి డ్రైవరు, అట్లే మా కెమెరామ్యాన్ కూడా అట్లే. సో గైస్ చూసారు కదా, ఇదైతే మస్తు అనిపించింది. టైర్లు అయితే నాకు మస్తు ఫన్నీ అనిపించింది. గణేష్ అయితే కొత్తగా కొత్తగా లుకింగ్ కొత్తగా ఉంది, ఇస్ ఫెంటాస్టిక్ అండ్ ఇస్ లుకింగ్ గోయింగ్ మైండ్ బ్లోయింగ్. సో గైస్ చూసారు కదా కంప్లీట్ మహాభారతం సెటప్. ఇక్కడ చూస్తే నాకైతే భలే అనిపించింది, సూపర్ అనిపించింది. మీరు అంతా చూసారు కదా ఎట్లా అనిపించింది, మన మన విష్ణు అవతారాలు, మన కృష్ణుడు, ఇంకా మన గణేష్, ఏం చెప్తాం ఫ్రెండ్స్, సూపర్ ఉంది అసలు. చూసారు కదా ఫ్రెండ్స్, మన శంకర్ సింగ్ కళాకార్ దగ్గర అయితే మహాభారతం సెటప్ చాలా బాగుంది. మనోడు అయితే చాలా ఓవర్ యాక్షన్ చేసేటాడు కొంచెం. మీరు మిమ్మల్ని అవీడడానికి మాత్రం ప్రయత్నం చేసాం తప్ప వేరే పాయింట్ అయితే కాదు. ఎలా అనిపిస్తుంది? చాలా దొరికితే చాలా చూస్తాయి కదా. ఇది కంప్లీట్ ఒక మహాభారతం సెటప్ చూసేసరికి స్పెషల్ కదా, ఇంత వరకు పోయినా కానీ ఇంత స్పెషల్ చూడలేము. గుండిపేటలో మేము మేము స్పెషల్ గా చూసిన గణేష్ అయితే ఇదే. ఇక్కడ వచ్చేసి ఓన్లీ శంకర్ సింగ్ కళాకారులు ఇదే మోడల్స్ అయితే తయారు చేస్తాం మహాభారతం. 18 feet ఉంది సరే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బెల్ కూడా కొట్టేయండి సరేనా. Okay.